చంద్రశేఖర్ రెడ్డి గారు ఇందాక అప్పుడు జోసెఫ్ గారిని అడిగినట్టే కొన్ని కోట్ల మంది ఆర్గనైజ్ సెక్టార్లో కార్పొరేట్స్ వాళ్ళు ఈపీఎఫ్ ఇప్పుడు మొన్న సీతారామన్ గారు ఇచ్చినట్టుగా 3 నెలలు మేము కడతాం అన్నట్టు అందరికి తెలిసిన ఇష్యూవే. ఎంప్లాయీ ప్రావిడెంట్ ఫండ్ ఉంది కదా, వాళ్ళందరూ కొన్ని కోట్ల మంది ప్రైవేట్ సెక్టార్ ఎంప్లాయీస్ ఉన్నారు, వాళ్ళకి ఎందుకు అంటే ఇన్సెక్యూరిటీ వాళ్ళకి ఎందుకు లేదు? ఇప్పుడు మీకు న్యూ ఎన్పిఎస్లో కొత్తగా మీరు ఎందా చెప్తున్నారు 8 లక్షల మంది ఉన్నారని ఎన్పిఎస్ కింద, అంటే ఏ రకమైన అంటే ఇప్పుడు సిపిఎస్ని క్యాన్సిల్ చేయమంటాం అనేది అది లాజికల్గా అచీవ్ చేయగలిగే గోలా, లేదా కొంత ఈ ఎన్పిఎస్ ఈ సిపిఎస్లోనే కొంత భద్రత కొంత గవర్నమెంట్ గ్యారంటీ ఏమైనా ఇవ్వటం దానివల్ల కొంత సమస్య తీరే ఛాన్స్ ఉందంటారా? అంటే ప్రైవేట్ ఎంప్లాయీస్కి లేని ఎక్స్ట్రా ప్రివిలేజెస్ ఈ ఎన్పిఎస్ కింద ఎందుకు ఉద్యోగులు అడుగుతున్నారు? మీరు చెప్పినట్టుగా ఫస్ట్లో చెప్పారు చూడండి, మీరు ఏమని చెప్పారంటే ఈ ఎక్కువ కాలము బతకడం అంటే జీవించడం వలన పెన్షనర్స్కి ఎక్కువ ఖర్చు అవుతుంది అనేది మెయిన్గా ఇక ఇంటర్నేషనల్ మానిటరీ ఫండ్ వాళ్ళు ఆనాడు మన కేంద్ర ప్రభుత్వానికి తెలియజేయడం జరిగింది. ఎప్పుడు 2001లో చెప్పినారు. కాబట్టి దాన్ని ఆ బర్డన్ ఎలాగైనా తగ్గించుకోండి, లేకపోతే పెన్షన్ రూపకంలో ఎక్కువ పే చేయాల్సి వస్తుంది అని చెప్పినప్పుడు ఆ రోజు ఉన్నటువంటి కేంద్ర ప్రభుత్వం ఆలోచించి దీన్ని ఎలాగైనా తగ్గించి ప్రైవేట్ పరం చేయాలనేటువంటి ఆలోచన ఆ రోజు కలిగింది. అయితే రిటైర్ అయిన తర్వాత ఖచ్చితంగా మా వాళ్ళకి భద్రత అనేది లేనేలేదు. క్లారిటీగా మాకు తెలుస్తూనే ఉంది, ఎందుకంటే ఈ ఓల్డ్ పెన్షన్ సిస్టంలో ఉన్నటువంటి విధానము సిపిఎస్లో ఖచ్చితంగా లేదు అనేది కూడా మేము చెప్తున్నాం. ఎందుకంటే ఇంత అది ఫండమెంటల్ రైట్. పెన్షన్ అనేది ఉద్యోగిగా పనిచేసినంత కాలం కూడా ఉద్యోగి దాదాపు 30 సంవత్సరాల పైన, దాదాపు 40 సంవత్సరాల లోపల ఈ రోజున సర్వీస్ చేస్తున్నారు. ఆ సమయంలో ఉద్యోగి ఎలాంటి బిజినెస్లు కానీ అతను కానీ వాళ్ళ ఫ్యామిలీకి సంబంధించిన భార్య కానీ పిల్లలు కానీ ఏది కూడా చేసేదానికి లేదు. ఓన్లీ ప్రభుత్వ ఇచ్చేటువంటి ఏదైతే ఆ యొక్క శాలరీ ఉందో ఆ శాలరీ మీద ఆధారపడి ఆ శాలరీకి బద్ధుడుగా బతకాల్సినటువంటి జీవించాల్సినటువంటి అవసరం ఉంది. రిటైర్ అయిన తర్వాత కూడా దానికి ఆ యొక్క పెన్షన్ ఏదైతే ఉందో ఆ యొక్క జీవితకాలం జీవించేదానికి ఖచ్చితంగా ప్రభుత్వం ఇవ్వాలి అని చెప్పేసి కూడా సుప్రీంకోర్టు 1982లోనే చెప్పింది అది. ఎందుకంటే ఈ పెన్షన్ అనేది ప్రాథమిక హక్కు ఉద్యోగస్తులకి ఖచ్చితంగా ఇవ్వాలి అని చెప్పేసి కూడా ఆ రోజున సుప్రీంకోర్టు కూడా ఒక కేసులో తీర్పు ఇవ్వడం జరిగింది. అంటే ఇది ఫండమెంటల్ రైట్, ఇది మా యొక్క రైట్ అది పెన్షన్ అనేది ఉద్యోగికి. ఎందుకంటే అంతకాలము ప్రభుత్వం కోసము రాత్రింబోళ్ళు మరి సెలవులు అనేది లేకుండా 24 అవర్స్ కూడా ప్రభుత్వం ఎప్పుడు చెప్పినా, ఈరోజు చూస్తూ ఉన్నాం మరి కోవిడ్ వచ్చింది, కోవిడ్ 19 వచ్చిన తర్వాత ఎవరు ముందు పనిచేస్తున్నారు? ప్రైవేట్ ఉద్యోగస్తులా లేకపోతే ప్రభుత్వ ఉద్యోగస్తులా? ప్రభుత్వ ఉద్యోగస్తులు ప్రాణాలకు తెగించి ఈ రోజున ఇటు మెడికల్ డిపార్ట్మెంట్ కానీ అదేవిధంగా మున్సిపాలిటీ కానీ అదేవిధంగా పోలీసులు కూడా రాత్రి బౌళ్ళు మరి వాళ్ళ ప్రాణాలు పోతాయని కూడా ఈ నర్సులు అయితే ఏం చూస్తూ ఉన్నాం. చాలామంది ఈ పిల్లల్ని కూడా చిన్న చిన్న పిల్లల్ని కూడా వదిలేసి ఉద్యోగాలు చేస్తూ ఉన్నారు. ఒక మనిషి చనిపోతే కోవిడ్19 వలన అతన్ని దహనం చేసేటప్పుడు కూడా దూరంగా మరి మనుషులు కూడా లేకుండాటువంటి దహనాలు చేస్తున్నారు. అలాంటి జబ్బు వచ్చినప్పుడు వీళ్ళు దగ్గరికి పోయి వాళ్ళకి సేవలు చేస్తూ వీళ్ళ ప్రాణాలు కూడా లెక్క చేయకుండా ఒక దేవుళ్లాగా వాళ్ళని కాపాడుతూ ఈ రోజున చూస్తూ ఉన్నాం. మన రాష్ట్రంలో దాదాపుగా మరి ఎంతో మందిని అందరినీ కూడా నయమవుతున్నాయని చెప్పారు. అలాగా అలాంటి ఈ ఉద్యోగస్తులంతా కూడా మా యొక్క ఏదైతే మా వయసు కానీ మా యొక్క ఇది కానీ సర్వీసెస్ కానీ ప్రభుత్వానికి మేమంతా కూడా అంకితమై పనిచేసినప్పుడు రిటైర్ అయిన తర్వాత మా ముసలితనం ఏదైతే ఉందో దాంట్లో ఖచ్చితంగా మరి వాళ్ళకు కావాల్సినటువంటి మందులు కానీ వాళ్ళు జీవించడానికి కానీ మరి ఖచ్చితంగా ఈ పెన్షన్ అనేది ప్రభుత్వం ఇవ్వాలి. ఎందుకంటే రిటైర్ అయిన తర్వాత ఆ యొక్క షేర్ మార్కెట్లో పెట్టినటువంటి ఆ అమౌంట్ ఆ 40% ఏది కానీ ఏదైనా కానీ అసలు ఎంత వస్తుంది అనేది నమ్మకం ఎవరికి కూడా లేదు. ఈరోజు చూస్తా ఉన్నాం మీరు అందరూ కూడా చూస్తున్నారు, షేర్ మార్కెట్ పొద్దున్నే స్టార్ట్ అయిందంటే ఆ పక్కన నిన్న మొన్న భారత్కి చైనాకి బార్డర్లో కొంత గొడవలు అవుతున్నాయంటే షేర్ మార్కెట్ డమ్మని పడిపోయింది, దవాలని పడిపోయింది. అలాగా ఏ రోజు ఏ మాట ఒక మాట గట్టిగా మాట్లాడితే పెరుగుతుంది, ఒక మాట తక్కువ మాట్లాడితే తగ్గుతుంది. ఇలాంటి షేర్ మార్కెట్ని తుమ్మితే ఊడిపోతుంది అని అంటారు చూడండి మూకు. అలాగా ఉండేటువంటి ఆ యొక్క షేర్ మార్కెట్లో పెట్టడం అనేది ఇవన్నీ కూడా మాకు వద్దనే వద్దు. ఈ రోజున మా రాష్ట్రం ఈ రాష్ట్ర ప్రభుత్వం ఖచ్చితంగా ఆ యొక్క దాంట్లో నుంచి ఎగ్జిస్ట్ కావాల్సినటువంటి అవసరం ఉంది. పిఆర్డీఏ బిల్లు నుంచి
మేము ఆ రోజు నుంచి కూడా కోరుతున్నాం ఉద్యోగస్తుల పక్షాన ఖచ్చితంగా మాకు పాత పెన్షన్ విధానాన్ని తీసుకొచ్చేంత వరకు కూడా మా పోరాటం లాగమని చెప్పి ఈ రోజున మా ఉద్యోగ మా సిపిఎస్ ఉద్యోగస్తులంతా కూడా ఈరోజు వాళ్ళ ఈసీ మీటింగ్ కూడా పెట్టుకోవడం జరిగింది. మరి రేపు 30వ తారీఖున ఏదైతే మరి ముఖ్యమంత్రి గారు సంవత్సరం సందర్భంగా ఆ రోజున మరి ఒక వాళ్ళంతా కూడా ఫ్యామిలీస్తో మరి ఆ రోజున నిరాహార దీక్షలు కూడా చేస్తున్నారు. ఎందుకంటే ముఖ్యమంత్రి గారు వారం రోజుల్లోనే చేస్తారన్నారు కాబట్టి సంవత్సరమైనా కూడా మాకు చేయలేదనేటువంటి బాధ ఆ ఫ్యామిలీస్లో ఉంది. ఆ ఫ్యామిలీ మెంబర్లందరూ కూడా రేపు 30వ తారీఖున నిరాహార దీక్ష చేస్తామంటున్నారు. రేపు 1/9/2020 కూడా నిరసనలు కూడా చేస్తారు. ఈ లోపలకనే మాకు చేయకపోతే అంటే అంత ఆశ ఉంది. ఖచ్చితంగా ప్రభుత్వం మాకు ఎట్లయినా చేస్తుంది, మరి ముఖ్యమంత్రి గారు హామీ ఇచ్చి ఉన్నారు అని చెప్పేసి. ఏదైతే ఈరోజు ప్రభుత్వ ఉద్యోగికి పెన్షన్ అనేది లేకపోతే, ఓల్డ్ పెన్షన్ అనేది లేకపోతే అది ప్రభుత్వ ఉద్యోగంతో సమానం కాదు, ప్రైవేటు ఉద్యోగానికి ప్రభుత్వ ఉద్యోగానికి తేడా ఉండదు అని చెప్పేసి కూడా ఈ సందర్భంగా మరి ఏపీ జేఏసీ పక్షాన మేము తెలియజేస్తున్నాం. ఏపీ జేఏసీ పక్షాన ఎప్పుడు కూడా మరి సిపిఎస్ ఉద్యోగులకు అండగా మా ఏపీ జేఏసీ నిలబడుతుంది. అటు ఆల్ ఇండియా స్టేట్ గవర్నమెంట్ ఎంప్లాయీస్ పక్షాన కూడా ఆల్ ఇండియా లెవెల్లో కూడా అన్ని రాష్ట్రాలలో కూడా దీన్ని సిపిఎస్ రద్దు చేసి పాత పెన్షన్ విధానాన్ని తీసుకురావాలని చెప్పేసి దప్పదపాలుగా చలో పార్లమెంట్ కార్యక్రమాన్ని కానీ చలో ఢిల్లీ కార్యక్రమాలను కానీ అదేవిధంగా మరి అన్ని మీటింగులు కూడా మేము పెడుతున్నాం, మరి ప్రధానమంత్రి గారికి కూడా తెలియజేస్తున్నాం. అయితే తప్పకుండా అన్ని రాష్ట్రాలలో కూడా ఈ సిపిఎస్ రద్దు చేసి పాత పెన్షన్ విధానాన్ని తీసుకొస్తేనే ఏదైనా ప్రభుత్వ ఉద్యోగికి ఒక నమ్మకము, రిటైర్ అయిన తర్వాత ఒక సకాలంలో మరి ఆ పెన్షన్ మంత్లీ వస్తుంది, దాన్ని ఆధారంగా మరి జీవించడానికి కూడా వీలుంటుంది. తప్ప ఈ యొక్క సిపిఎస్ విధానం మూలాన అలాంటిది జరగదు. ఎందుకంటే అది ఎన్ని రోజులకు వస్తుందో, రిటైర్ అయిన తర్వాత కూడా ఆ యొక్క షేర్ మార్కెట్ ఆ యొక్క దాన్ని బట్టి చూస్తే పేమెంట్స్ కూడా సకాలంలో జరిగేటువంటి పరిస్థితి లేదు. ఎందుకంటే ఆ రేట్లు చూసుకోవాలి, అన్ని క్యాల్కులేట్ చేసుకుని కొంత సమయం కూడా చాలా సమయం పట్టేదానికి కూడా ఈ యొక్క ఆస్కారము ఉన్నది. అదేవిధంగా జీపీఎఫ్ తీసుకోవాలంటే కూడా మాలాగా ఏదన్నా అవసరం ఉండి లోన్ తీసుకోవాలంటే కూడా ఈ రోజున ఈ సిపిఎస్ ఉద్యోగస్తులు కాబట్టి ఒక ప్రభుత్వ ఉద్యోగి అంటే చిన్నదా పెద్దదా అనేది లేకుండా దాంట్లో ఒక డిగ్నిఫైడ్ గా ఉద్యోగి భావిస్తూ ఉంటాడు ప్రభుత్వంలో పనిచేయడానికి. అది అందువలన ఒక నమ్మకం అనేది ఖచ్చితంగా ఉండాలి. అంటే పాత పెన్షన్ విధానాన్ని తీసుకురావాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉన్నది. రాజుగారు, అంటే ఇప్పుడు చంద్రశేఖర్ రెడ్డి గారు చెప్పినట్టుగా చాలా మంది ప్రభుత్వ ఎంప్లాయీస్కి సదుపాయాలు సరిగ్గా ఉండవు, చాలా ఇందా చెప్పినట్టుగా తక్కువ మంది ఉన్నారు, చాలా స్ట్రెస్ఫుల్గా ఉంది వాళ్ళ సేవలు అందించాలి కానీ, అలాగే వాళ్ళు పెట్టాల్సిన చిన్న చిన్న ఖర్చులకు కూడా బడ్జెట్ ఎవరు, ముఖ్యంగా రెవెన్యూ పోలీసులు అయితే అసలు బడ్జెట్ ఉండదు, మీరు ఇష్టం వచ్చినట్టు సామండి అంటారు. అలాగే ఓవర్ టైము చాలా మంది వారు అన్నట్టుగా ఎక్కువ గంటలు కూడా నెంబర్ ఆఫ్ వేకెన్సీస్ ఉన్నాయి, ఓవర్ టైం చాలా పనిచేస్తారు, ఓవర్ టైం అనేది ఉండదు కాన్సెప్ట్ వాళ్ళకి, ఇలాంటివన్నీ ఉన్నాయి. వాళ్ళు డెఫినెట్ గా పాపులేషన్ బట్టి అవును చెప్పాను చంద్రశేఖర్ గారు. సో ఈ ఆస్పెక్ట్స్ అన్ని ఉన్నాయి, బట్ ఇంకొకరు యాంగిల్ ఎంత చెప్పినట్టుగా నేను ప్రైవేట్ ఇప్పుడు నాన్ గవర్నమెంట్ ఎంప్లాయీస్ లో సమాజంలో ఒక రకమైన ఇంప్రెషన్ ఉంది గవర్నమెంట్ ఎంప్లాయీస్ అంటే ఆల్రెడీ జీతాలు ఎక్కువ ఉన్నాయి, ఇప్పుడు పెన్షన్లు ఇవన్నీ ఏ రకంగా, ఇప్పుడు ఎందాక వారు కూడా అన్నారు ప్రైవేట్ ఎంప్లాయీస్ కి మాకు తేడా ఏమి ఉండదు, ఇంకా ఇదే ఇస్తే మాకు ఆ సెక్యూరిటీ ఉంది, ఏ రకంగా బ్యాలెన్స్ చేయాలంటారు, న్యాయబద్ధం అంటారు అనుకో? ఇక్కడండి కేంద్ర ప్రభుత్వ సంస్థల్లో కూడా సాలరీస్ ఎక్కువ అనేది నేను ఒప్పుకోను. ఎందుకంటే ఈరోజు చూస్తా ఉన్నాం, బ్రీఫ్ గా చెప్పండి అయిపోయింది. చెప్పండి బ్రీఫ్ గా చెప్పండి చంద్రశేఖర్ రెడ్డి గారు మాట్లాడండి. ఇప్పుడు ఓకే, అయితే ప్రభుత్వ ఉద్యోగికి శాలరీస్ ఎక్కువ అనే దాన్ని నేను ఒప్పుకోను. ఎందుకంటే ఈరోజు చూస్తా ఉన్నాము దాదాపుగా మేము 35 సంవత్సరాలు మా సర్వీస్ చేస్తే మాకు 1 లక్ష రూపాయలు జీతం రావట్లా, మేము మా క్వాలిఫికేషన్ కి మేము చేసినటువంటి సర్వీస్ కి. అదే మన మా పిల్లలు ఇప్పుడు ఉద్యోగంలో చేరితే వాళ్ళకు స్టార్టింగ్లోనే దాదాపుగా 1.5 లక్షల రూపాయలు వస్తున్నాయి. అలాగా ప్రైవేటు వాళ్లతో మాకు పోల్చడము అనేది లేదు. ఈ రోజున ఎందుకు ప్రభుత్వ ఉద్యోగంలో చిన్న ఉద్యోగమైన అటెండర్ ఉద్యోగానికైనా కూడా హైలీ క్వాలిఫైడ్ కూడా వచ్చి పోస్ట్ గ్రాడ్యుయేట్, ఈవెన్ మేము కొన్ని డిపార్ట్మెంట్స్లో చూస్తున్నాం కానిస్టేబుల్స్కి బీటెక్ చదివిన వాళ్ళు, ఎంటెక్ చదివిన వాళ్ళు, ఎంబీఏ చదివిన వాళ్ళు ఎంతో మంది వచ్చి కానిస్టేబుల్ ఉద్యోగానికి కూడా రావడము, అటెండర్ ఉద్యోగానికి కూడా రావడం కూడా ప్రభుత్వంలో పనిచేయడం
ఒక జాబ్ సెక్యూరిటీ ఉంటుంది, ఒక గవర్నమెంట్ ఉద్యోగంలో ఉండొచ్చు అనేది. ఎందుకంటే ఈ ప్రభుత్వ ఉద్యోగంలో ఎప్పుడంటే అప్పుడు తీసేదానికి ఇప్పుడు చూస్తున్నాం మనం. ఈ కోవిడ్-19 వచ్చింది, చాలా మందికి చాలా మందిని ఉద్యోగాల్లో నుంచి తీసేయడం కూడా జరుగుతూ ఉంది. ఇలాగా ప్రభుత్వ ఉద్యోగంలో ఒక జాబ్ గ్యారంటీ అనేది ఉంటుంది అనేది దాని మీద మెయిన్ గా ప్రభుత్వ ఉద్యోగులకు రావడం జరుగుతుంది. సార్, ఇప్పుడు ప్రభుత్వ ఉద్యోగుల జీతపత్యాలు పెన్షన్ సంబంధించి మెర్సస్ గ్లోబల్ పెన్షన్ ఇండెక్స్ అని చెప్పి ఒక ఇండెక్స్లో 40 దేశాలను వాళ్ళు ఉదహరిస్తే, ఈ 40 దేశాల్లో మన భారతదేశం కింద నుంచి 2వ స్థానంలో ఉందండి. అంటే అనేక దేశాలతో పోలిస్తే మనకున్న సదుపాయాలు కావచ్చు, పెన్షన్ అమౌంట్లు కావచ్చు, అయితే ఇతర బత్యాలు కావచ్చు, జీతాలు కావచ్చు, ఇవన్నీ కూడా తక్కువగా ఉన్నాయి ఇది ఈ 40 దేశాల్లో. అయితే చాలా దేశాల కన్నా కూడా మనం చాలా మెరుగ్గానే ఉన్నాం. అయితే ఇక్కడ మనకు వచ్చిన ఇబ్బందులు ఏంటంటే ప్రైవేటు సెక్టర్కి దీనికి ఉన్న తేడా ఏంటంటే, ప్రైవేట్ సెక్టర్లో అనేది ఇక్కడ మీకు అవినీతి ఉండదు, ప్రభుత్వ సెక్టర్కి వచ్చేటప్పటికి ఒక ముద్ర పడిందండి. ఇది అవినీతి అనేది చాలా ఎక్కువగా ఉంటుంది మనకి. ఏ పని ఈవెన్ ఒక గవర్నమెంట్ ఎంప్లాయీ రిటైర్ అయిపోయిన తర్వాత తన పెన్షన్ తీసుకోవడానికి, లేకపోతే తన గ్రాడ్యుటీని తీసుకోవడానికి, లేకపోతే ఇంకో కాగితాలు చేసుకోవడానికి ఇంకో గవర్నమెంట్ శాఖలో లంచ్ ఇవ్వాల్సిన పరిస్థితి ఉందండి. అది ట్రెజరీ ఇవ్వాల్సి వస్తుంది అక్కడ. కాబట్టి ఈ పరిస్థితులు ఉన్నప్పుడు ఏంటంటే, సహజంగానే సమాజంలో వారి మీద ఒక అవాంఛనీయమైన ముద్ర పడింది ఇది ఈ శాఖల మీద, ప్రభుత్వ శాఖల మీద. దీన్ని మనం పక్కన పెడితే ఇప్పుడు మీకు ఇందాక మనం ఇందాక అనుకున్నట్టు ఇది కంట్రిబ్యూటరీ పెన్షన్ స్కీము, దానికి సంబంధించి మీకు డిఫైన్డ్ బెనిఫిట్ పెన్షన్ సిస్టమ్ అంటే ఓల్డ్ సిస్టమ్ అండి అది. అది ప్రస్తుతం 82 దేశాల్లో ఉంటే, ఇది ఇప్పుడు ఈ ఇప్పుడు న్యూ పెన్షన్ సిస్టమ్ అనుకున్న కంట్రిబ్యూటరీ పెన్షన్ సిస్టమ్ వచ్చి 70 దేశాల్లో ఉందండి. ఇది క్రమంగా ఏమవుతుందంటే, ఈ కొత్త సిస్టమ్ అనేది ప్రపంచవ్యాప్తంగా అడాప్ట్ చేస్తున్నారండి. అంటే ఇది ఒక అనివార్యమైన క్లేశంగా మారింది. కాబట్టి ఇప్పుడు మనం ఏం చేయాలి, బర్డెన్ తగ్గించుకోవడానికి తగ్గించుకోవడానికి లేకపోతే సేఫ్టీ మెజర్స్ను మనం చూసుకోవడానికి మనం ప్రయత్నించాలండి. దానికి ఒక నేను ఒక సలహా కాదు ఒక సూచన ఏంటంటే, నేను అబ్జర్వ్ చేసిన దాంట్లో ఇప్పుడు గవర్నమెంట్ ఏం చేస్తుందంటే, మీరు 10% ఇవ్వండి మేము 10% ఇస్తామని చెప్పి అంటుంది. మనం ఏంటంటే దీన్ని మనం పెంచమని చెప్పి కూడా అడగచ్చు గవర్నమెంట్ని, బాబు మా శాతాన్ని తగ్గించండి, 5% ఎంత చేయండి, మా దాన్ని మీరు ఇచ్చే దాన్ని 20% ఎంత చేయండి అని చెప్పి మనం అడగచ్చు. అయితే దానికి ప్రాతిపదిక ఏముందని చెప్పి అడిగినప్పుడు నేను చెప్తాను సార్ మీకు, అది ఈ పెన్షన్ కంట్రిబ్యూషన్కి వచ్చేటప్పటికి ఇండియా 10-10 ఉంది కదండి, ఇండియా ప్రభుత్వం 10 ఉద్యోగస్తులు 10% ఉన్నప్పుడు బల్గేరియాకి వచ్చేటప్పటికి ప్రభుత్వ కంట్రిబ్యూషన్ 21.75 ఉందండి, ఉద్యోగుల కంట్రిబ్యూషన్ 7.25, మొత్తం 28% ఉందండి. చెక్ రిపబ్లిక్ వచ్చేటప్పటికి 19.5% గవర్నమెంట్ ఇస్తే 6.5 మాత్రమే కంట్రిబ్యూషన్ ఫ్రమ్ ది ఎంప్లాయీస్. ఎస్టోనియాకి వచ్చేటప్పటికి 20% గవర్నమెంట్ ఇస్తే ఎంప్లాయీ శాతం కేవలం 2%, అంటే అసలు నథింగ్, అది ఇస్తుందంతా కూడా గవర్నమెంటే. హంగరీకి వచ్చేటప్పటికి 18% గవర్నమెంట్ షేర్, 8% ఎంప్లాయీ షేర్ ఉంది. ఇది ఒక ఆప్షన్, చాలా మంచి ఆప్షన్ కదండి ఇది. ఇప్పుడు మీరు గవర్నమెంట్ మా కంట్రిబ్యూషన్ తగ్గించండి, మీ కంట్రిబ్యూషన్ పెంచండి, ఆల్రెడీ మీకు ప్రాతిపదిక ఉంది అక్కడ. మీకు ప్రపంచంలో దాదాపు 40 దేశాలు ఏం చేస్తున్నాయంటే ఈక్వల్గా ఇవ్వండి, మీరు తక్కువ ఇవ్వండి రా మీకు ఇస్తామని చెప్పి అంటున్నాయి. అటువంటి మనం ఏంటంటే, మనం అధ్యయనం చేసుకుంటూ ఇతర దేశాలు ఎలా ఉందో మనం కనుక్కొని దానిని మనం ఇంప్లిమెంట్ చేయమని ప్రభుత్వాన్ని అడగటం ఒకటి. అంటే ఓల్డ్ పెన్షన్కి వెళ్ళే బదులు ఓల్డ్ పెన్షన్ సరిపోండి, మీకు ఇంత చెప్పినట్టు కొత్త పెన్షన్ విధానం అనేది ఒక నెససరీ ఈవిల్, దాన్ని మనం అనివార్యంగా దాన్ని మనం ప్రభుత్వ అన్ని ప్రభుత్వాలు వృత్తులే ఇక్కడ మనకు. అది మీకు ఇప్పటికే చెప్పిన మీకు ఒక వెస్ట్ బెంగాల్ తప్ప అన్ని రాష్ట్రాల్లో కూడా ఉంది. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఏం చేస్తుందంటే వచ్చిన వారం రోజులు చేస్తుందని చెప్పినట్టు కానీ కమిటీ వేసాడైనా కమిటీ వేసారు అంటే తత్సారం చేయటమే అది. అది ఇప్పుడు అంతకుముందు టక్కర్ కమిటీ గారు ఇచ్చారు, అదేమీ ఎవరు తెలియదు, అది ఇది మీ కమిటీ అవుతుంది ఎవరు తెలియదు అది. కాబట్టి ఎవరో కూడా ఏంటంటే బడ్డీని పెంచుకోవడానికి ప్రభుత్వాలు సిద్ధంగా లేవు, కాబట్టి మనం వ్యూహాలు మార్చుకోవాలి. కొన్ని ఇలా అదే ఎందాక అన్నట్టు సంబంధం కొత్త కొత్త సొల్యూషన్స్ ఐడియాస్తో అయితే ఉన్న వాళ్ళకి సర్వీ ఎంప్లాయీస్ కూడా ఒక భద్రత. రెండోది ఏంటంటే అసలు మనం ఏంటంటే ఒక మీ ఒక సావరన్ గ్యారంటీ ఇవ్వాలండి అక్కడ, 8%, 9%, 10% ఎంతో కొంత ఇవ్వాలి. మీరు ఆ 40% మీద మనం స్టాక్ మార్కెట్లో పెట్టేదాని మీద కూడా మీరు మినిమం గ్యారంటీ ఇవ్వండి. మీరు ఇప్పుడు ఎల్ఐసీ మీకు ఉందండి, ఎల్ఐసీలో కొన్ని కొంత వాళ్ళు కొంత మినిమం గ్యారంటీ ఇస్తారు, కొన్ని స్కీమ్స్ ఉన్నాయి ఉన్నాయి, అట్లా ఇవ్వచ్చు మీరు. అది అట్లా చేసుకుంటే తప్ప మనం ఈ ఉపత్తుల నుంచి మనం గట్టే కిందకి ఆస్కారం లేదండి. ఇక జోసెఫ్ గారు, మీరు అంటే ఇప్పుడు రాజుగారు చెప్పేది ఏంటంటే ఇలా కొంత వినూత్నంగా ఏమన్నా ఆలోచించి ఒక రకమైన భద్రతగా ఏమన్నా పెడితే ఉపయోగం ఉంటుంది, కానీ అసలు సిపిఎస్ రద్దు అయితే మాత్రం అది జరిగే పని కాదు అన్నట్టు వాళ్ళ ఫీలింగ్. చెప్పండి, కంక్లూడ్ చేయండి రిమార్క్స్తో. ఇప్పుడు స్టాక్ మార్కెట్ పరిస్థితులు ఏంటో మా చైర్మన్ చంద్రశేఖర్ రెడ్డి గారు చెప్పారు.
ఇప్పుడు మేము మా పెన్షన్ పెట్టుబడులు పెట్టి 60% పెన్షన్ తీసుకునేటప్పుడు మేము ఇన్కమ్ ట్యాక్స్ చెల్లించాలి, అన్ని చెల్లించాలి. డిపార్ట్మెంటల్లో సమాజంలో ఎటువంటి తప్పులు జరగకుండా చూడాల్సిన బాధ్యత ప్రభుత్వం మీద ఉంది, అది ప్రభుత్వం తీసుకుంటుంది. కానీ మేమెందుకు ఈ పెన్షన్ పెంపుదల, ఇతర దేశాల పరిస్థితులు, 70 దేశాల్లో ఉన్న పరిస్థితులు అన్ని కూడా మేము సర్వే చేసుకున్నాం. ఈ పెరుగుతున్న ఇప్పుడు మనం కూడా ప్రపంచంలో 2nd లాస్ట్ నుండి 2nd ఉన్నాం. అంటే ప్రభుత్వం చెల్లించడానికి పెద్ద విశేషమేమైంది కాదు. మేము మొత్తం ఈ రోజు 186,000 మంది ఆంధ్రప్రదేశ్ లో ఉన్నారు, సుమారు 54 లక్షల మంది దేశం మొత్తం మీద ఉన్నారు. మేము మొత్తం ఇప్పుడు మనకి ఈ సైనికులకు మినహాయింపు ఇచ్చారు. మేము కోరేది ఏంటంటే రాష్ట్ర ప్రభుత్వము ఒక స్పష్ట, రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలు కూడా ఈ ప్రైవేటీకరణ దిశలో ఇప్పుడు ఈ ముందుకు వెళ్ళి దీన్ని ప్రైవేటు పరం చేద్దాం, మనం చేతులు తులుపుకుందాం అనే పరిస్థితి వద్దు, ఈ పెంపుదల అనే కార్యక్రమం అసలు వద్దు. మన జగన్మోహన్ రెడ్డి గారికి మేము స్పష్టంగా పాదయాత్రలో చెప్పాం, వారు విన్నారు. మేము 2 అంశాలు మేము దృష్టికి తీసుకొస్తాం. 300 కుటుంబాలు ఇప్పుడు చనిపోయిన కుటుంబాలు ఉన్నాయి సిపిఎస్ లో. మేము 220 కుటుంబాలను స్వయంగా పరిశీలించాం. ఈ రోజు ఎంత కడుదీనమైన స్థితిలో ఉన్నాయంటే తినటానికి తిండి లేని పరిస్థితుల్లో వారి తల్లిదండ్రులు పోషిస్తున్న పరిస్థితులు ఉన్నాయి, ఆ కుటుంబాలు పనికెళ్లి చేసుకోలేని పరిస్థితుల్లో ఉన్నాయి. ఆ దీనస్థితి నుండి కాపాడాల్సిన బాధ్యత ఉందంటే ప్రభుత్వం తప్పనిసరిగా పెన్షన్ ఇవ్వాలి. ఇంకోటి, ఇప్పుడు రిటైర్డ్ అయిన వాళ్ళు 600 మంది ఉన్నారు. 600 మంది పెన్షన్ మేము చూస్తే 800 మంది, 1200, 1500, ఇందాక మీకు ఎగ్జాంపుల్ కూడా చెప్పాను. డిఫైన్డ్ నాన్ డిఫైన్డ్ కి తేడా ఏంటంటే ఈ పెట్టుబడిదారు పెట్టుబడులు పెట్టడం, పెంపుదలు చేయటం, ఇతర దేశాలతో పోల్చుకోవటం అనేది మేమైతే సమంజసం కాదని తెలియజేస్తున్నాం. టోటల్ గా ప్రభుత్వం, అన్ని ప్రభుత్వాలు ఎక్కువ భరిస్తున్నాయి. మన ప్రభుత్వం కూడా ప్రకటిస్తూ మన ఆంధ్రప్రదేశ్, ఇప్పుడు పశ్చిమ బెంగాల్ ఒకటే పాత పెన్షన్ ఉంది, త్రిపురలో మొన్నటి వరకు పాత పెన్షన్ ఉంది, అంతకుముందు కేరళలో ఉంది. ప్రభుత్వాలు మారినప్పుడు ఆటోమేటిక్ జరుగుతున్నాయి. ఇప్పుడు మాకు గౌరవ జగన్మోహన్ రెడ్డి గారు మాకు స్పష్టమైన హామీ ఇచ్చాడు కనుక దాన్ని హామీని అమలు చేస్తూ మేము కొన్ని ప్రతిపాదనలు రేపు కేబినెట్ లో నిర్ణయం తీసుకుని సిపిఎస్ రద్దు చేస్తూ సిపిఎస్ నుండి వైదొలుగుతున్నామనేది ప్రథమ తీర్మానం చేయాలని, కేంద్ర ప్రభుత్వానికి అట్లాగనే మరి ఎన్ఎస్డిఎల్కి తెలియజేయాలని, మేము మా ఆంధ్రప్రదేశ్ నుండి సిపిఎస్ రద్దు చేస్తున్నామని ట్రస్టుతో చేసుకున్న ఒప్పందాన్ని రద్దు చేయాలి, గత ప్రభుత్వం చేసుకున్న ఒప్పందాన్ని రద్దు చేయాలని, ఉద్యోగులకి నెలవారీ చెల్లిస్తున్న సిపిఎస్ ను రద్దు చేయాలని. మేము ఇంతకుముందు కట్టిన 10,000 కోట్లు ఎన్ఎస్డిఎల్లో ఉన్నాయి, ఆ ఎన్ఎస్డిఎల్ నుండి తెప్పించి, ఇప్పుడు తెప్పించలేకపోయినా నిదానంగా తెప్పించి మా ఉద్యోగుల వాట మా జీపీఎఫ్ లో వేయాలని ప్రధానమైన డిమాండ్. ఈ డిమాండ్ ఈరోజు 186,000 మంది ఉద్యోగులు ఉంది. మేము ఈరోజు ఇంకా కొత్త వాళ్ళు వస్తారు, వాళ్ళందరూ కూడా మా బాధ్యత ఉంది. మా మీరు చెప్పే విధానము, మేము చెప్పే విధానం ఏదైనా ఉద్యోగ భద్రత కావాలంటే తప్పనిసరిగా సిపిఎస్ రద్దు అనేది కంపల్సరీ తీసుకోవాల్సిన నిర్ణయం జగన్మోహన్ రెడ్డి గారు తప్పనిసరిగా తీసుకుంటారు. ఈరోజు ఒక్క నిమిషం, ఈరోజు మరి ప్రభుత్వం అనేక సంక్షేమ పథకాలు పెడుతుంది. ఈ సంవత్సర కాలంలో జగన్మోహన్ రెడ్డి గారు పెట్టిన సంక్షేమ పథకాలు ఎన్నో మేము అమలు చేశామని తెలియజేశారు, అమలు చేస్తున్నారు. మేము 4 కోట్ల మంది ప్రజల్లో మేము 186,000 మంది ఉన్నాం. ఈ 186,000 మంది కుటుంబాలకి న్యాయం జరగాలంటే జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చిన హామీని అమలు చేస్తూ వారి కుటుంబాలన్నీ మంచిగా ముందుకెళ్లాలని ఆశిస్తూ తప్పనిసరిగా సిపిఎస్ రద్దు చేస్తూ పాత పెన్షన్ విధానం తేవాలన్నదే మా ఏకైక డిమాండ్. మా ఏపీ జేఏసీ అలానే ఉద్యమం
ఉద్యమ కార్యాచరణ చేస్తాం, అలాగే ఎస్టీయు చేస్తున్నాం, ఫ్యాప్టా చేస్తున్నాం. ప్రభుత్వం మీద నమ్మకం ఉంది, జగన్మోహన్ రెడ్డి గారి మీద నమ్మకం ఉంది, చేస్తారని ఆశిస్తున్నాం. చేయని పక్షంలో మా కార్యాచరణ మా ఉద్యమాన్ని మేము చర్చించుకొని ప్రకటిస్తాం. ఓకే సుధీర్ గారు, అంటే నా అభిప్రాయం అయితే ప్రభుత్వం ఇందా చెప్పినట్టుగా చాలా మంది తక్కువ ఉన్నారు ప్రభుత్వ ఎంప్లాయీస్ వివిధ డిపార్ట్మెంట్స్ లో, వాళ్ళ నెంబర్ని పెరగాలి. ముఖ్యంగా విద్య వైద్యంలో, ఇప్పుడు వైద్యంలో కూడా చాలా వేల మందిని రిక్రూట్ చేసుకుంటున్నారు, అలాగే టీచర్లు కూడా చాలా షార్టేజ్ ఉంది. గవర్నమెంట్ స్కూల్స్ నాడు నేడు కింద అభివృద్ధి చేస్తున్నారు, కొన్ని వేల మంది లక్షల మంది ఈ రంగాల్లో తీసుకోవాల్సిన పరిస్థితుల్లో మరి వాళ్ళ జీతాలు ఎలా ఉంటాయి ఈ ఇప్పుడున్న సిస్టంలో, మరి పాత పెన్షన్ సిస్టమ్కి వెళ్తే ముందు ముందు అంటే ఈ ఇంపాక్ట్ 20 సంవత్సరాలు 30 సంవత్సరాల తర్వాత పడుతుంది, అవన్నీ లెక్కలేసుకొని నాకు తెలిసి అయితే చాలా భారం పడింది నాకున్న బుర్రలో. బట్ ఏ రకంగా ఇది మరి వాళ్ళ ఇంకో పక్క ఎంప్లాయీస్ యొక్క భయాందోళనలు, ప్రభుత్వ ఉద్యోగం అన్నాక ఒక సెక్యూరిటీ కానీ రిటైర్ అయిన తర్వాత ఒక గౌరవప్రదమైన లైఫ్, బ్రహ్మాండంగా లగ్జరీ లైఫ్ కాకపోయినా గౌరవప్రదమైన లైఫ్ బతకాలంటే వాళ్ళకి ఏ రకంగా ఒక రకమైన భరోసా ఇవ్వటం కానీ ఇవన్నీ బ్యాలెన్స్ చేసుకోవాలని కాదే. ఈ నాకు తెలిసి ఓల్డ్ పెన్షన్ సిస్టమ్ అయితే ప్రాక్టికల్ కాదు అది, ఐ డోంట్ థింక్ ఫైనాన్షియల్గా ఇట్ ఈస్ నాట్, ఐ డోంట్ థింక్ ప్రాక్టికల్ కాదు. కదా ఈ ఒక్క విషయంలో అయితే జగన్ గారు మాట తప్పాలని, కాకపోతే ఎంప్లాయీస్ యొక్క కన్సర్న్స్ని కూడా వాళ్ళు ఏ రకంగా అడ్రస్ చేయాలనేది దేశవ్యాప్తంగా అన్ని పార్టీలు కూడా ఒక నిర్ణయంకి రావాలని కోరుకుంటున్నాను. సో డిబేట్లో పాల్గొన్న కృష్ణరాజు గారికి, చంద్రశేఖర్ రెడ్డి గారికి, జోసఫ్ సుధీర్ గారికి అందరికీ కూడా నా థ్యాంక్స్ చెప్పుకున్నా. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. సీ టుమారో ఎట్ 9:30 PM.